రోగములతో కృంగిపోయినా, రోగములతో కృంగిపోయినా, వైద్యుడవు నీవే యేసయ్యా, నన్ను స్వస్థపరచుము యేసయ్యా. రోగములతో కృంగిపోయినా, నా వైద్యుడవు నీవే యేసయ్యా, నన్ను స్వస్థపరచుము యేసయ్యా. కాదన్నాడు నీ అనాథను తండ్రి, కాదన్నాడు నీ అనాథను, కాదన్నాడు నీ అనాథను తండ్రి, కాదన్నాడు నీ అనాథను. నా కన్నీరు తుడుచువాడా, నేనున్నానని అన్నవాడా, నా కన్నీరు తుడుచువాడా, నేనున్నానని అన్నవాడా. అయ్యా కాదన్నాడు నీ అనాథను, అయ్యా కాదన్నాడు నీ అనాథను. మూడవదిగా లూకాసువార్త 13:13, యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనతను విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి, ఆమె చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహింపరిచాను. లూకాసువార్త 13:13లో 18 ఏండ్ల నుండి బలహీనపరచి దయ్యం పట్టిన స్త్రీ అక్కడ ఉంది, 18 సంవత్సరాలు. మరి 1 సంవత్సరం మనకి జబ్బు చేస్తే చాలా వేదన పడుతుంటాం, సంవత్సర కాలం తగ్గడం లేదు. కొంతమంది ఫోన్ చేస్తారు, నాకు కిడ్నీలు రాలని సంవత్సరం బాధపడుతున్నాను, సంవత్సరం నుంచి హార్ట్ ప్రాబ్లంతో నేను బాధపడుతున్నానని అనేక మంది మాకు ఫోన్ చేస్తుంటారు. ఈ మధ్య ఒక ఆయన తలలో బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది, పేరు గోవర్ధన్ గారు. మరి వారి అన్యులు, మరి తల ఆపరేషన్ సక్సెస్ కావడం కష్టం, చాలా రిస్క్తో కూడింది. మేమందరం ప్రార్థన చేసే వారు కూడా విశ్వాసం ఉంది. మరి తల ఆపరేషన్ సక్సెస్ అయ్యి ఆయన స్వస్థపడి మళ్ళా డ్రైవర్గా ఉద్యోగం చేసుకున్నారు. కాబట్టి దేవుడు ఎలాంటి వ్యాధినైనా బాగు చేయగలడు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువాలని సమస్తం సాధ్యమే. మనుషులకు అసాధ్యమైన దేవుడికి సాధ్యమని దేవుని వాక్యంలో, మనుషులకు అసాధ్యమైంది దేవుని సాధ్యం. కానీ గమనించు, దేవుని సాధ్యం అనే విషయం గమనించు. డాక్టర్ చెప్పచ్చు నీకు తగ్గదిగా ఆశ్చర్యలకు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, నిన్ను స్వస్థపరుస్తాను, నీ కిడ్నీ వ్యాధి బాగు చేస్తాను, నీ హార్ట్ ప్రాబ్లం బాగు చేస్తాను, నీ తల జబ్బును బాగు చేస్తానని అని నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు కులం మతం పక్కన పెట్టి ఏసు వద్దకు రా, స్వస్థ పొందు. ఈ బలహీనపరి దయ్యం పట్టిన వ్యక్తి నడుము వంగిపోయింది, నడుము వంగిపోయి అనేక సంవత్సరాలు పడింది. సమాజ మందిరంలో నడుము వంగిపోయి పడింది, 18 సంవత్సరాలు దయ్యం పట్టింది. ఎంత కష్టం, ఆడు ఎంత కృంగిపోయింది, ఎంత పీడింపబడింది. కాదు, యేసు ఆమెను చూచాడు, యేసు ఆమెను అదృష్టం అన్నమాట. యేసు నిన్ను చూస్తున్నాడు, నీ మనసు మీద పడుకుని ఆలోచిస్తున్నావు, నా పక్షవాతం గురించి ఏంటి, నా షుగర్ ఎక్కువైంది, ఏంటి పరిస్థితి, లేకపోతే నా తల జబ్బు గురించి పరిస్థితి ఏంటి, నా పెన్షన్ అంత మందులు సరిపోతుంది, నా బీపీ రైజ్ అయిపోతుంది అని ఆలోచించి ప్రయోజనం లేదు. ఆలోచన వల్ల ప్రయోజనం లేదు. ఎస్ఐ 30 అధ్యాయంలో 1 వచ్చిన వారు నన్ను అడుగుక ఆలోచన చేయదు, దేవుణ్ణి అడుగు. కొంతమంది బీపీ కంట్రోల్ కాక మరి మైండ్ అప్సెట్ అని అనుకున్నారు,
కాబట్టి యేసు నిన్ను చూస్తున్నాడు, నువ్వు పడక మీద ఉన్నావు. హాస్పిటల్లో పడక మీద ఉన్నావు కొన్ని నెలలుగా, వ్యాధితో మంచం ఎక్కావు, నీ ఎముకలు దెబ్బతిన్నాయి, కాలు యాక్సిడెంట్ అయింది, కట్లు కట్టారు, ఎప్పుడు బయటకు వస్తాననుకుంటున్నావు. యేసు ప్రభు నిన్ను ముట్టి బాగు చేస్తాడు. యేసు ప్రభు నా దేవుడు కాదు, వారి ఇతరుల మతానికి దేవుడు అని అనుకోక నీవు యేసు ప్రభు నమ్ముకో. యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి ఆమె చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరచను. మరి 18 ఏళ్ళు పడిన అమ్మాయి యేసు ప్రభు మీద చేతులు ఉంచగానే, యేసు ప్రభు చేయి పడగానే చక్కగా నిలబడింది. ఎంత ఆశ్చర్యకరం! ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరచననే మాట ఉంది. మరి అనేక మరి సంవత్సరాలతో ఎంత బాధను అనుభవించింది, ఇక్కడ అనేక సంవత్సరాలుగా నువ్వు బాధను అనుభవిస్తున్నావా? నీ గ్యాస్ ట్రబుల్ అనే వ్యాధి, లేకపోతే కళ్ళు కనపడక ఎన్నో సమస్యల్లో రోగంతో బాధపడుతున్నావా? యేసు నీ మీద చేతులు ఉంచుతాడు, యేసు నీ మీద చేతులు ఉంచుతాడు. ఆమె చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడింది. చూసారు, చక్కగా నిలబడి దేవుని మహిమపరచు. ఒక క్షణంలో అయిపోయింది. ఎంత టైం పట్ల చక్కగా నిలబడింది అన్నమాట. ఎంత ఆశ్చర్యం చూడండి! ఇది ఎక్కడ జరుగుతుంది ప్రపంచంలో? ఏ డాక్టర్ నేను చేయగలరా? ఇక్కడ ఈ సమయంలో నీకున్న లివర్ వ్యాధి ఏదైనా సరే, ఏ వ్యాధి, పక్షవాతం, దయ్యం పట్టి పిచ్చి పిచ్చిగా ఉన్నావా, మైండ్ అప్సెట్ అయిందా, యేసు నీ మీద చేతులు ఉంచుతాడు, యేసు నీ మీద చేతులు ఉంచుతాడు, స్వస్థస్థు నీకు. నువ్వు చక్కని పనులు చేసుకోగలవు, ఉద్యోగం చేసుకోగలవు. తల్లి తండ్రి నన్ను విడిచినా, బంధు జనులు వెలివేసిన, తల్లి తండ్రి నన్ను విడిచినా, బంధు జనులు వెలివేసిన, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా, నా బంధు జనుడవు నీవే యేసయ్యా. తల్లి తండ్రి నన్ను విడిచినా, బంధు జనులు వెలివేసిన, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా, నా బంధు జనుడవు నీవే యేసయ్యా. అయ్యా కాదన్నాడు నీ అనాథను, తండ్రి కాదన్నాడు నీ అనాథను, నా కన్నీరు తుడుచువాడా, నేనున్నానని అన్నవాడా, నా కన్నీరు తుడుచువాడా, నేనున్నానని అన్నవాడా. అయ్యా కాదన్నాడు నీ అనాథను, తండ్రి కాదన్నాడు నీ అనాథను, అయ్యా కాదన్నాడు నీ అనాథను, తండ్రి కాదన్నాడు నీ అనాథను. 4వదిగా లూకా సువార్త 19:5 యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగము,
ఎక్కయ్యా త్వరగా దిగుము. మరి యేసు ప్రభు ఎరుకో పట్టణానికి సమీపిస్తున్నప్పుడు ఒక అద్భుతం జరిగింది. అక్కడ అనేక వందల మంది గుంపు కూడా ఉన్నారు. వారందరూ కూడా యేసు బోధ వినటానికి అద్భుత ఆశ్చర్య కార్యాలు చూడటానికి వచ్చారు, ఆశీర్వాదం పొందడానికి వచ్చారు. అంతమంది ఉన్నప్పుడు కూడా యేసు దృష్టి ఒక వ్యక్తి మీద పడింది, ఆయన జక్కయ్య. నిజంగా జక్కయ్య ధనవంతుడు. డబ్బున్నవారు దేవుడి గురించి ఆలోచించారు. ఈ రోజుల్లో డబ్బున్నవారు సంపాదన, అక్రమ సంపాదన, ఇల్లు కట్టుకోవటం, స్థలాలు కట్టడం చూస్తుంటారు. ఈరోజు చాలా కోటీశ్వరులు కరోనా వల్ల చనిపోయారు. డబ్బు డబ్బు ఏం చేసింది? డబ్బు పనికి రాలేదు. ఎవరో నమ్ముకున్నవాడు ధన్యుడు, ధనం నమ్ముకున్నవాడు పాడైపోవడం. ఉగ్ర ధనం అంద ఆస్తి అక్కడికి రాదు. డబ్బు మనకేమీ అక్కడికి రాదు. డబ్బు ఉండాలి జీవించడానికి మాత్రమే. ఇతడు ధనవంతుడు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు, సుంకపు గుత్తదారుడు, పెద్ద ఆఫీసర్ పొజిషన్లో ఉన్నాడు. అన్ని సుఖాలు, సౌఖ్యాలు, భోగభాగ్యాలు ఉన్నాయి. బాగా సంపాదించాడు. కానీ దేవునితో పని లేదు. అయితే ఆయన హృదయంలో యేసుని చూడాలని ఆశ కలిగింది. యేసు ప్రభు గురించి అనేక సార్లు ఆయన విన్నాడు. యేసు ప్రభు చేసిన అద్భుత ఆశ్చర్యకార్యాల గురించి విన్నప్పుడు చూడాలని ఆశ కలిగింది. రెండవది, తన జీవితంలో అనేకసార్లు మనశ్శాంతి లేక నిద్ర లేక జీవించాడు. డబ్బులో సంతోషం ఆనందం పొందలేదు. అప్పుడు తన మనసు యేసు వైపు మళ్ళింది. ఇక్కడ డబ్బులో సంతోషం ఉందంటే అది చాలా అమాయకత్వం. డబ్బులో మనకు మనశ్శాంతి దొరకదు. చాలామంది డబ్బును నమ్ముకుంటారు. మరి బందర్లో ఒక పెద్ద పారిశ్రామికవేత్త కొన్ని కోట్లు ఆస్తుంది, మనశ్శాంతి లేక ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్ద పారిశ్రామికవేత్త. చాలామంది చూస్తున్నాం. అలా ఇంగ్లాండ్ దేశంలో ఒక సినీ నటి కమిటెడ్ సూసైడ్, ఆత్మహత్య చేసుకుంది. మరి వాళ్ళ డబ్బు తక్కువ. మనం చూస్తున్నాం సినిమా నటులు చాలామంది ధనికులు ఆత్మహత్య చేసుకోవడం మనం చూస్తున్నాం. అలా నాట్యమణులు, క్రికెట్ స్టార్స్, వీళ్ళకి ఏం తక్కువ ఉండదు. కాబట్టి డబ్బులో ఉద్యోగంలో సంతోషం లేదని జక్కయ్య గ్రహించి ఆలస్యం చేయకుండా వెళ్ళాడు. పొట్టివాడు కాబట్టి చెట్టెక్కలేడు, చెట్టెక్కాడు. పొట్టివాడు కాబట్టి కిందుండి చూడలేడు, చెట్టెక్కాడు అన్నమాట. ఎలాగైనా యేసుని చూడాలి. ఆయన అంటే అందరికి అసహ్యం. అన్యాయంగా శిస్తులు వసూలు చేసేవాడు. సమాజంలో ఈయనకంటే పేరు లేదు. ఎవరికి ఇష్టం లేదు జక్కయ్య అంటే. జక్కయ్యని చూస్తేనే పక్క తప్పుకుంటారు. జక్కయ్యని చూస్తే అందరూ విమర్శిస్తారు. అక్కడ జక్కయ్య చెట్టెక్కినప్పుడు యేసు ప్రభు చూసే నా జీవితం ధన్యమైపోయింది అనుకున్నాడు. అయితే యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నీళ్ళు చూసి జక్కయ్య అని పిలిచాడు. ఆయన పేరే పిలిచాడు. ఇది పెద్ద ఆశ్చర్యం. అంటే జక్కయ్య హృదయం దేవుని తెలిసింది. ఇప్పుడు దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు. నీ హృదయం దేని మీద ఉంది? డబ్బు మీద ఉందా? ఆశీర్వాదం, స్వస్థత మీద ఉందా? నిజంగా యేసు రక్షణ పొందాలనుకుంటే యేసు నీ హృదయంలోకి వస్తాడు. నీ హృదయం తలుపు తీయాలి, ఆయన వస్తాడు. ఎంతసేపు నీ దృష్టి ఆశీర్వాదాలు, కోటాలు, పండగలు వీటి మీద ఉంటే యేసు నీలో రాలేడు. రక్షణ పొందాలని ఆశ ఉండాలి. ఆశ గల ప్రాణం నా తృప్తిపరచును. ఇలా చాలామందికి యేసు ప్రభు దగ్గర ఆశీర్వాదం పొందని వచ్చారు. కానీ స్వస్థ పొందాలని, ఈయన మాత్రం రక్షణ పొందాలని వచ్చాడు. అందుకని యేసు కన్నులు ఎత్తి చూచి జక్కయ్య త్వరగా, జక్కయ్యని చూసి పిలిచాడు. ఆయన జక్కయ్యని పిలిచాడు అన్నమాట.
జక్కయ్య త్వరగా దిగమన్నాడు. జక్కయ్య ఆనందానికి అవతరం లేవు, చాలా ఆశ్చర్యపోయాడు. ఇంత పాపిని నన్ను ఎవరు ప్రేమించట్లేదు, ఈ సమయంలో నేను రౌడీని నన్ను ప్రేమించడం లేదు, దుర్మార్గుణ్ణి సమాజంలో నన్ను ఎవరు ప్రేమించడం లేదు, వడ్డీలకు ఇస్తున్నాను తక్కువ చూస్తున్నారు, లంచాలు తీసుకున్నానని నన్ను విమర్శిస్తున్నారు, నా భార్యకి అసహ్యంగా అయిపోయాను, నా బిడ్డలకు నేను ఇష్టం లేదు, యేసు నేను చూస్తున్నాడు, యేసు నేను చూస్తున్నాడు, నీ ఇంటికి వస్తాడు ఆయన, అందరూ అసహించుకున్నా యేసు నేను ప్రేమిస్తున్నాడు విషయం గుర్తుపెట్టుకో, అందరూ వెలివేసిన నీ కులం వారు నీ బంధువులు వెలివేసిన ఒక కులాంతర వివాహం చేసుకుని నువ్వు ఇంట్లో వెలువేయబడిన యేసు నిన్ను చూస్తున్నాడు. దొంగతనం చేసి జైల్లో ఉన్నా, నరహంతుడు ఉన్నా, మరి శిలువ మీద దొంగని యేసే క్షమించడం నేను క్షమిస్తాడు ఆయన. విభిచార పాపంలో సమాజం చులకనగా నున్నాయేమో, ఏమో విభిచారని అందరూ అంటున్నారేమో, వేష్యని హేళన చేస్తున్నారా, వేసే నేను చూస్తున్నా నేను ప్రేమిస్తున్నాడు ఆయన, వేసే నేను క్షమిస్తాడు, క్షమించే దేవుడు. రెండు జక్క ఇంటికి వెళ్ళాడు, చూడటం కాదు ఇంటికి వెళ్ళాడు. మరి వేసి ఇంటికి రావటం మాటల అందరం కొనుక్కున్నారు, పాపి అయిన జక్క ఇంటికి వేసి వచ్చాడండి, వేసి చెప్పాను నీతిమంతుల కోసం రాలేదు, నేను మంచి వాళ్ళ కోసం రాలా, పాపుల కోసం వచ్చాను అని ఆయన చాలాసార్లు చెప్పాడు. పరిశీలి శాస్త్రులు విమర్శిస్తున్నారు అన్నమాట. యేసు అన్నాడు నీ ఇంటికి రక్షణ వచ్చింది అని చెప్పినప్పుడు జక్క జీవితం మొట్టమొదటిసారి ఆనందించాడు. అనేక సంవత్సరాలు లేని ఆనందం యేసు ఇంటికి రాగానే రక్షణ పొందగానే గొప్ప ఆనందం కలిగి పశ్చాత్తాపం వచ్చింది ఆయనలో. తన అతిక్రమణ పరిహారం అందినవాడు ధన్యుడు అని బైబిల్లో ఉంది. పశ్చాత్తాపడాలి. కొంతమంది చర్చకు వస్తారు, ప్రార్థన చేస్తారు, పశ్చాత్తాపం ఉండదు, కానుకలు ఇస్తారు, చేసిన దాన్ని ఒప్పుకోరు. సామెతలు 28:13 అతిక్రమం దాచిపెట్టివాడు వర్ధిల్లాడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరింపొంది. ఈయన ఒప్పుకొని విడిచిపెట్టాడు. ఏం చెప్పాడు జక్కయ్య, నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తున్నాను, నేను అన్యాయంగా సంపాదించింది, 4 గంటలు ఇచ్చేస్తున్నానని జక్క స్టేట్మెంట్ ఇచ్చాడనమాట. ఎంత మార్పు, ఎంత పశ్చాత్తాపం. ఇక్కడ మారుమని స్పందని చెప్తుంటారు, సినిమాలు మానరు, సీరియల్స్ మానరు, వడ్డీలకి ఇవ్వటం మానరు కొంతమంది. నిజమైన మార్పు నీలో ఉందా? ధనాపేక్ష పోదు, లంచాలు తీసుకోవటం మానరు, అది మార్పా? అబద్ధాలు చెప్పి పెళ్ళిళ్ళు చేస్తుంటారు విశ్వాసులు అని చెప్పి. అలాంటి మార్పు జక్కయ్య నిజమైన మార్పు వచ్చింది. జక్కయ్య చాలా సంతోషించాడు. యేసు జక్క ఇంటికి రావటం ద్వారా రక్షణ వచ్చింది, 2 సంతోషం వచ్చింది, 3 ఆశీర్వాదం వచ్చింది, 4 నిత్యజీవం పొందాడు. ఎంత గొప్ప ధన్యుడు జక్కయ్య. కారణం యేసు. ఈ సమయంలో నీ జీవితంలో ఆశీర్వాదం ఉందా? ఇద్దరు జీతాలు వస్తున్నాయి, ఎప్పుడు అప్పులే. 2-3 లక్షలు నెలకు సంపాదిస్తున్నావు, ఎప్పుడు అప్పులే. వ్యాపారంలో వేలకు వేలు సంపాదిస్తున్నావు, అప్పులే. ఆశీర్వాదం లేదు, కష్టార్జితం అనుభవించలేకపోతున్నావు. కొంతమందికి ఎప్పుడు అప్పులే, ఎంత వచ్చినా పెన్షన్ 1,000 ఇచ్చినా అప్పులు చేస్తున్నావు. ఆశీర్వాదం లేదు కుటుంబంలో. కాబట్టి జక్కయ్య వెళ్ళి పశ్చాత్తాపడి సమర్పించుకో, సగం బేదలకు ఇస్తానని చెప్పాడు. ఎంత స్టేట్మెంట్ అది, బేదలుగా ఇస్తున్నాను నువ్వు. కొంతమంది ఎంత ఇచ్చినా దేవుని దశమాగిపోరు.
పాత నిబంధన దశమ కొత్త నిబంధనలో ధారాళంగం అన్నాడు దేవుడు. ఇచ్చి శోధించండి, దశమ పక్కన పెట్టు, దేవునికి ఇచ్చిన తర్వాత ఖర్చు పెట్టు, ఆశీర్వాదం చూస్తావు. కాదు, ఈ విశ్వాసులైన దశమాగం దేవునికి పోతే ఇట్లా అపోస్తుల కాలంలో వాళ్ళు పొలాలు ఆస్తులు అమ్మి అపోస్తుల పాదాలు నిలబెట్టారు. సమర్పణ కలిగి ఉండాలి. దేవునికి ధారాళంగా ఇవ్వు. ఒకప్పుడు ఇల్లే దేవుడిని ఇల్లు ఇచ్చాడు, ఫోర్ వీలర్ ఇచ్చాడు, సుఖాలు భోగాలు సౌఖ్యాలు తగ్గించి దేవునికి ఇవ్వు. నీ జీవితంలో జక్క వెళ్ళి ఆశీర్వాదం పొందుతావు. ఆరోదిగా ఆది కాని ఎరుజన్యం పేవట్లో లేయా ద్వేషం బట్ట యెహోవా చూచి ఆమె గర్భం తెరిచాను. మరి లేయా రాహేలు ఇద్దరు అక్క చెల్లెలు. మరి రాహేలు చాలా అందగత్తె. రాహేలుకు సంతానం కలగలేదు, గొడ్డాలుగా ఉంది. మరి గొడ్డాలు అనగానే సమాజంలో చులకన, గొడ్డాలని ఎవరు దేనికి పిలవరు, గొడ్డాలు అంటుంటారు. మరి రాహేలుకి అందం ఉంది. యాకోబు కూడా రాహేలుని ఎక్కువ ప్రేమించాడు మొదటి నుంచి కూడా. అయితే దేవుని యొక్క బహుమానం వాడికి ఆలస్యమైంది. మరి లేయా జబ్బు కండ్లు గలది అనే మాట ఉంది. లేయా జబ్బు కండ్లు గలది అంత అందగతి కాదు. ఇద్దరు అక్క చెల్లెళ్ళు. అప్పుడు లేయా ద్వేషం పడితే ఏహో చూచాడు అన్నమాట. నువ్వు ద్వేషం పడుతున్నావా నీ ఉద్యోగంలో ఆఫీస్లో? ఇతను లంచం తీసుకోవడం అందరు ద్వేషిస్తున్నారు నిన్ను. ఇరుగు పొరుగు వీళ్ళు పెద్ద భక్తి పడాలి భక్తి పడాలని ద్వేషిస్తున్నారా? వీళ్ళే ప్రార్థన పనులని ఎగతాళి చేస్తున్నారా? లేకపోతే నువ్వు అందంగా లేవని నేను ద్వేషిస్తున్నారా? పుట్టిగా ఉన్నామని ద్వేషిస్తున్నారా? నీకు డబ్బు లేదని ద్వేషిస్తున్నారా? దేవుని చూస్తున్నాడు. ఇద్దరు అక్క చెల్లెళ్ళు, ఒక చెల్లి చాలా కలర్ తక్కువ, అక్క కలర్ ఎక్కువ బాగా అందగత్తె, చాలా అందగత్తెని గర్వపడేది అక్క. ఎన్ని సంబంధాలు వచ్చినా అన్నింటిని కూడా తిరస్కరించింది. చెల్లి అందగతి కాకపోయి నల్లగా ఉన్న దేవుడు అక్క కంటే ముందు చెల్లి పెళ్లి చేశాడన్నమాట. ఆడుకున్న అనుకో విధేయత దీనత్వం దేవుడు చూశాడు. అందగత్త కాని చెల్లి వివాహం దేవుడు ముందు జరిపించాడు. అందంగా ఉన్న అక్క వివాహం చాలా ఆలస్యమైంది. ఎందుకంటే అక్కగా ద్వేషించేది ఎప్పుడు, నువ్వు అందంగా లేవు. ఇంట్లో అందరు ద్వేషించేవాళ్ళు, నువ్వు అందంగా లేవు, అక్క అందంగా ఉంటుంది. కాలేజీలో స్నేహితులు కూడా ద్వేషించేవారు వాడు కలర్ని బట్టి. చక్కని మంచి భర్త, ఆఫీసరు, మంచి పిల్లలు ఆశీర్వాదం పొందింది. అలాగే అందంగా ఉన్న రాహేలు గొడ్డాలుగా ఉంది, జబ్బు కన్నులు గల లేయా మంచి బిడ్డలకు అంది. ఆది కాని ఎరుగుతుండంలో లేయా గర్భవతి కుమారుని కానీ యెహోవా నా శ్రమను చూచున్నాడు, యెహోవా నా శ్రమను చూచున్నాడు అని చెప్పిందనమాట. కాబట్టి దేవుడు నీ శ్రమను చూస్తున్నాడు. నువ్వు ద్వేషం పడుతున్నావు, ఒక పొళ్ళెత్తుకున్నాయని వివాహం ఆలస్యం అవచ్చు, దేవుడు వివాహం చేస్తాడు. కొంచెం హైట్ తక్కువ అని సంబంధాలు చెడిపోవచ్చు, దేవుడు మంచి సంబంధం నీకు ఖాయం చేస్తాడని టైంలో. లేయా జీవితాన్ని చూసి ధైర్యం పొందు. చివరిగా ఆరోది ఆది కాండ 21:14లో ఆగరిని దేవుడు చూస్తాడు.
హాగర్ లేయా, హాగర్ పని మనిషి. హాగర్ బేర్షేబారా నీవులు అటు ఇటు తిరుగుతుంది, నీళ్ళు లేవు. నీళ్ళు లేని సమయంలో మరి ఇస్మాయిలు చాలా చిన్నవాడు, 13 సంవత్సరాల వయసు కింద పదకింద పడేసింది. ఈ పిల్లవాడిని చావ చూడలే అనుకుందన్నమాట. కానీ అరణ్యంలో నీళ్ళు రాతి నీళ్ళు దొరకవు. అలాంటి ప్లేస్లో ఇద్దరు కూడా చాలా ప్రాణాపాయంలో ఉన్నారు. నీళ్ళు లేవు, చనిపోతారు కొన్ని గంటల్లో, కొన్ని నిమిషాల్లో. హాగర్ ఎలుగెత్తి ఏడ్చింది, హాగర్ ఎలుగెత్తి ఏడ్చింది, ఎలుగెత్తి మరపెట్టు, ఇంకెన్నాళ్ళు ఈ కడుపు జబ్బు భరించాలి, ఇంకెన్నాళ్ళు ఈ క్యాన్సర్ భరించాలి. ఎలుగెత్తి కేకలవే, కీర్తన 77 వాడు ఎలుగెత్తి నేను దేవుని మరపెట్టుదను, ఆయన నాకు చెవి యజ్ఞం. ఇంకెంతకాలం మల్లుడు మారుస్తావు, ఎంతకాలం నా కూతురు కష్టాలు పడాలి, ఎలుగెత్తి మరపెట్టు. ఎంతకాలం కోడలు నాకు ఈ సమస్య మనస్పర్ధలో, ఎప్పుడు నా కోడలు మారుస్తావు అని ఎలుగెత్తి మరపెట్టు. ఎప్పుడు నా అప్పులు తీరుస్తావు కొరకు దేవుడు ఆగ్రహం చూసి దేవుని దూతను పంపాడు. దేవుని దూత ఆకాశం దిగి వచ్చి ఆగరు భయపడకము, దేవుడు ఆగ్రహం మాట్లాడాడు, దేవుని దూతను పంపించాడు, ఆగ్రహం చూశాడన్నమాట. ఒక పని మనిషిని ఎంత గౌరవించాడు. ఆగరు ఎలుగెత్తి ఏడ్చినప్పుడు, కన్నీరు కార్చినప్పుడు దేవుని దూత వచ్చింది, వచ్చి ఆగరు భయపడకము అని చెప్పినప్పుడు ఒక చోట నీటి ఊట చూపించింది అన్నమాట. నీటి ఊటను చూసింది, రాతి ప్రదేశం అరణ్యంలో నీటి ఊటను దేవుడు చూపించాడు. దేవుడు ఎడారులు నదులుగా మార్చే దేవుడు, ఎర్రసముద్రం పాలు చేసే దేవుడు, మన్నాను కురిపించే దేవుడు, ఐశ్వర్యించే దేవుడు. కాబట్టి ఎప్పుడు కూడా కంగారు పడద్దు. దేవుడు తన సమయంలో అద్భుతం చేస్తాడు. దేవుని దూతను పంపించి అద్భుతంగా దేవుడు హాగర్ని, హాగర్ కుమారుని రక్షించారు. హాగర్ వెలిగి తేల్చిన దేవుడు చూశాడు. ప్రార్థించకపోయినా పలకరించుకుంటావు, మాట వినకపోయినా కలువరిస్తూ ఉంటావు. ప్రార్థించకపోయినా పలకరించుకుంటావు, మాట వినకపోయినా కలువరిస్తూ ఉంటావు. ఏ రుణమో ఈ బంధము నా ప్రేమమూర్తి తాళలేను నీ ప్రేమను, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా. కాబట్టి దేవుడు చూసే దేవుడు, ఇశ్రాయేలును చూశాడు, పక్షవాయుగల వ్యక్తిని చూశాడు, బలహీనపడి దయ్యం పట్టిన వ్యక్తిని చూశాడు, జక్కయ్యను చూశాడు, లేయాను చూశాడు, హాగర్ని చూశాడు, నిన్ను చూస్తున్నాడు చూసే దేవుడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మీకు వందనాలు, నువ్వు చూసే దేవుడవు, ప్రేమించే దేవుడవు, ఆదుకునే దేవుడవు, ఆదరించే దేవుడవు, అద్భుతాలు చేసే దేవుడవు, నీకు వందనాలు. ప్రభువా వీరి జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు చేశారు మనం చూస్తున్నావు, చూసే దేవుడవు. ఇంకెవరైతే ఈ సందేశం విన్నారో వారందరూ కూడా దీవించబడటానికి సహాయం చేయండి. వారందరూ కూడా ప్రభా దేవుని చూస్తున్నాడనే గమనం కలిగి జీవించడానికి సహాయం చేయండి. దేవుడు దీవిస్తాడనే విశ్వాసం దయచేయండి. యేసు నామములు అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. ఈ సందేశం మీరు మా ఫోన్ చేయండి, మా ప్రయర్ టవర్ సిబ్బంది మీకోసం ఫోన్లు ప్రార్థిస్తారు. మీ అడ్రస్ మా పంపండి, యేసు కొరకు జీవించు అని పత్రిక పంపిస్తాం. ఈ సేవను ప్రోత్సహించండి, ఆదరించండి, సపోర్ట్ చేయండి. సువార్త పని సంఘంలో ఉద్యమం, ఇది సంఘం కాదు, మీ యొక్క సేవగా భావించి ఈ సేవను ప్రోత్సహించండి, ఆదరించండి, సపోర్ట్ చేయండి. దేవుని దీవించను గాక. థ్యాంక్ యూ.